మహబూబాబాద్ పట్టణ శివార్లోని బాబా నాయక్ తాండాలో పోలీసులు కాటన్ సెస్ నిర్వహించారు. దాదాపు 100 మంది పోలీస్ సిబ్బంది దీనిలో పాల్గొన్నారు. జనాల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలు, అట్లీస్ట్ పోలీస్ తరపున ఉన్న సమస్యలు, ఫెల్ట్ నీడ్స్ ఇవన్నీ మనం ఐడెంటిఫై చేసి అవన్నీ మనం ఇమిడియట్ గా సాల్వ్ చేసినట్టు ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ భాగంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ దగ్గర ఉన్న ఇష్యూస్ మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఉదాహరణకు అయ్యే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా, ఇంకేమైనా ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏమైనా ఉమెన్ హరాస్మెంట్ లాంటివి ఏమైనా ఈవ్టీజింగ్ లాంటివి ఏమైనా అయితే కూడా ఇలాంటివన్నీ మనం ఐడెంటిఫై చేసి వాటికి మనం వీ విల్ టేక్ నెసరీ యాక్షన్ దానిదండి. రెండోది ఏంటంటే ఇక్కడ అవుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనము ఒకసారి అన్నీ సర్చ్ చేసి రేడ్ చేసి మళ్ళీ అన్ని పట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇవాళ కూడా మనం చాలా వరకు బెల్ట్ షాప్స్ రేడ్ చేయడం జరిగింది, గుట్కా ప్యాకెట్స్ కొట్టుకోవడం జరిగింది, వెహికల్స్ కూడా రిజిస్ట్రేషన్ లేని వాటివన్నీ కూడా పట్టుకోవడం జరిగింది. సో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్తో మేము పోలీసు అంతా ఈ ఊరికి వచ్చి ఈ ఊరి నుంచి ఉన్న సమస్యలు తెలుసుకొని వాటి నుంచి ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ మొత్తం క్లోజ్ చేయడానికి మేజర్గా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేస్తాము. మీ అందరికీ తెలిసే ఉంటుంది బాబు నాయక్ తండ్రి ఆల్రెడీ మీడియాలో కూడా కొంచెం బాగా వస్తున్నది. ఐ రిక్వెస్ట్ ఆల్ యూత్, ఇక్కడ ఉన్న యూత్ అందరికీ కూడా మంచిగా చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగాలు తెచ్చుకోవాలని మేము కోరుకుంటున్నాము. మేము అదేవిధంగా ఒక 2-3 వీక్స్లో మేము ఇక్కడ ఒక జాబ్ మేళ ఒకటి ఆర్గనైజ్ చేస్తాం. ఇంకా మంచి గుడ్ న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ నిన్ననే పోలీస్ శాఖలో చాలా వరకు పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మేము కూడా చాలా మందికి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాము, క్లాసెస్ పెడుతున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా కంపల్సరీగా మా లోకల్ ఎస్హెచ్ఓ గారికైనా డిఎస్పీ గారి కానీ నన్నైనా వచ్చి కలవండి. మీ అందరికీ మేము తగిన కోచింగ్ ఇప్పించేసి మీ అందరూ ఇంట్రెస్ట్ ఉంటే అందరికీ జాబ్ వచ్చేలాగా మేము ప్రయత్నిస్తామని నేను చెప్తున్నాను. సో ఎనీ కైండ్ ఆఫ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లాంటివి మీరు ఏమి ఎంకరేజ్ చేయకండి, అందులో పోకండి. ఎందుకంటే ఇలాంటి కాంటెన్స్ ఇలాంటి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్లో మనకి దొరికితే మాత్రం కంపల్సరీ ఇప్పుడు కేసు కట్టడం జరుగుతుందండి. వీటి మీద కూడా ఈ వెహికల్స్ పట్టుకునే కూడా మనము ఆ డాక్యుమెంట్స్ అనేది చెక్ చేసామని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్కి సహకరించిన అందరికీ నా తరఫున, మహబూబాబాద్ పోలీస్ తరఫున అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.